హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పైన అండ్ జగన్ గారి పైన తన సొంత పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు విమర్శలు అయితే చేయడం జరిగింది. సో ఆయన ఇలా రెబల్గా మారడానికి గల కారణాలు ఏంటి, ఆయన ఇంతకు ఏ విమర్శలు చేశారు, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెన్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మరి వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు తన సొంత పార్టీ పైనే మన జగన్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం సార్, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, ఎలా చూడటం అంటే యాక్చువల్గా ఇది సంక్రాంతి టైంలోనే ఆ పేరు వినబడిందండి. జంగా కృష్ణమూర్తి గారు అసంతృప్తితో ఉన్నారు, వైసీపీ నుంచి జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, టీడీపీలో చేరే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు విన్నాము. బట్ అవి గాలి వార్తలే అన్నట్టుగా అనుకున్నారు. బట్ అప్పుడు కూడా ఆయన ఏం స్పందించలే, ఇట్లా ఛానల్లో న్యూస్ వచ్చినప్పుడు కూడా కృష్ణమూర్తి గారు ఏం స్పందించలే. బట్ ఇవాళ ఆయన పర్సనల్ మొబైల్లో కూడా ఒక గోడ దగ్గర నిలబడి వీడియో తీసి పెట్టినట్టుగా చూస్తున్నాం. అంటే సేమ్ ఇప్పుడు ఆయన చెప్పి ఓపెన్ అయ్యాడు, చాలామంది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యమైన రీజను తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఆయన మానియా, ఆయన ఆ క్రేజు, ఆయన ఈయనే మొత్తం ఆ మెరిట్తో ముఖ్యమంత్రి అయ్యారని నా అభిప్రాయం. అంటే వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అంత సానుభూతి, అంత క్రేజ్ రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన వ్యక్తి ఈయన, అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచారు కూడా, ఇది గురజాల నియోజకవర్గం. సో తర్వాత గురజాలకి మన టీడీపీ తరఫున ఎరపతినేని గారు రెండుసార్లు అయ్యారు, అది ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు నర్సరావుపేట పల్నాడు సంథింగ్ పల్నాడు అనుకుంటా. అయితే ఆ ఎరపతినేని గారికి ధీటుగా నేను నిలబడతానన్నప్పుడు కూడా ఈయనకి సముచిత స్థానం కల్పించలేదు. బట్ కాసు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన గెలిచారు. సో సరే అని ఈయన బుజ్జగించడానికో లేకపోతే ఇతర కారణాల్లో ఇతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ బయట చెప్తున్నారు, బట్ ఆయన మాట్లాడినంతా కూడా వాస్తవమే. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆయన అదే కదా చెప్పాడు. ఒకవేళ ఎవరికైనా పదవులు ఇచ్చినా వాళ్ళకి చెప్పినట్టుగా ఏమైనా ఉందా, మొత్తం ఆయన అనుసంధానంలోనే నడుస్తుంది, ఆయన చెప్పినట్టుగా అవుతుంది, మధ్యలో మంత్రులు వీళ్ళెవరూ ఉపయోగం లేదని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకవైపు సర్పంచులు కూడా స్ట్రైక్ చేస్తున్నారు అంగన్వాడీలతో పాటు, ఇంకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రతి వింగ్ పరంగా కూడా మొన్న ఒక ఎంఆర్ఓను చంపేశారు. ఎంఆర్ఓ చంపేస్తే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ధర్నా చేశాయి. అంతకుముందు టీచర్సు రాజధాని ముట్టడి కింద కార్యక్రమం కూడా చేశారు. చాలా ప్రతి రంగంలో కూడా అసంతృప్తి ఉంది, అవన్నీ కూడా ఈయన బయట పెట్టాడు. ఇప్పుడు సామాజిక న్యాయం అని అంటే ఏంటంటే ఎంత శాతం ఉన్నారు, అందులో నిష్ణాతులు ఎవరున్నారు, లేదా పర్టికులర్ సామాజిక వర్గానికి ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గానికి ఈ అన్నింటిలోనే ఉన్నాయి, కాకపోతే మిగతా సామాజిక వర్గానికి ఇస్తూ ఇప్పుడు ఈ 10లో ఒక 2 వాడి కేటాయించి మిగతా 8 అందరూ కేటాయిస్తూ అవుద్ది కదా, 10లో 9 కూడా అటే కేటాయించేసి ఒకటి ఏదో చూపిస్తున్నారట. కొన్ని దగ్గరలో అయితే 10 కూడా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికే కేటాయిస్తారని ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు టీటీడీ నుంచి ప్రతి బీసీ డిక్లరేషన్లు కార్పొరేషన్లు ఏవి తీసుకున్నా కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి అన్ని ఇచ్చేస్తుంటే మేమందరం ఎందుకు, మాకు వాల్యూ లేదు అండ్ మోర్ గౌరవం కూడా దక్కడం లేదని వాపోతున్నాడు. అవన్నీ సగటు కార్యకర్త ఆవేదన. ఒక ఎమ్మెల్సీ మినిస్టర్లకే ఇవాళ రేపు మాట చెల్లుబాటు అవ్వడం లేదు వీళ్ళకే. అటువంటిది ఇంకా సర్పంచులకి ఇట్లాంటి ఎమ్మెల్సీలకి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. అమెరికన్ ప్రెసిడెంట్ స్టైల్లో ఒకటే పెట్టేసుకుంటే మొత్తం ఆయనే చేసుకుంటే అయిపోతుంది కదా. అట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంతకుముందు ఇంకో ఆయన కూడా బయటకు వచ్చారు, ఎమ్మెల్సీ మన వైజాగ్ నుంచి, ఆయన పేరు గుర్తురాట్లు, ఆయన ఇప్పుడు జనసేనలో చేరాడు, ఆయన వైసీపీ ఎమ్మెల్సీఏ. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎమ్మెల్సీలు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, లోక్సభకు పోటీ చేయాల్సిన వాళ్ళేంటి, లేదంటే అసెంబ్లీకి పోటీ చేయాల్సిన వాళ్ళు, ఎక్కడికక్కడ షిఫ్ట్ చేయడము అంత అవుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసినాం, రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసుకొని ఇక్కడ ఈయనకి ఆయన గెలుపులో మేము కూడా భాగస్వామ్యం అయ్యాము అని చెప్తున్నారు. అది అంతే కదా. ఇప్పుడు పూలదండ అంటే మొత్తం పువ్వులేనా, దాని వెనకున్న దారం ఎవరికి కనబడదు, కానీ దానికి ఉన్న ప్రాధాన్యత ఆ దారం వల్లే దండంట నిలబడుతుంది కదా. ఈయన ప్రతి నియోజకవర్గము పాదయాత్రలు ఓదార్పు యాత్రలు చేశాడు,
చేశారు. కానీ మరి ప్రతి నియోజకవర్గంలో వెళ్ళేసరికి అక్కడ ఫెసిలిటీస్ కల్పించడం కానీ ఆ పర్టికులర్ నియోజకవర్గం ఎమ్మెల్యే లేదంటే అక్కడ కార్యకర్తలో లేదా అక్కడ జడ్పీటీసీలో అక్కడ పాత ఎంపీలో ఎవరో ఒకరు ఆయనకి అవకాశాలు కల్పించి ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసి గెలిపించడానికి కష్టపడినట్టు వీళ్ళకి కూడా కొంత భాగం ఇవ్వాలి కదా. అఫ్కోర్స్ మేజర్ వర్గం మేజర్ పార్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినా మిగతాది వీళ్ళకి కూడా చెందుతుందిగా. వీళ్ళు ప్రజల్లో కదా ఉండవలసిన వాడు, స్థానికంగా లోకల్గా ఉండవలసిన వాడు వీళ్ళు కదా, ఎమ్మెల్యేలు కదా. ముఖ్యమంత్రి గారు లోకల్గా ఉండరు కదా ప్రతి నియోజకవర్గానికి, రాజధానిలో ఉంటాడు ఆయన. అది కూడా ఇంకోటి కూడా చెప్పాడు, రాజధాని అంటే రాజధాని లేకుండానే 5 ఏళ్ళు గడిపేశారని, మరోవైపు రాష్ట్రం అప్పుల పాలు చేశారని. అప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారండి, చేయడం కాదు. ఇక్కడికి కేసీఆర్ గారు కూడా చేశారు గతంలో. ప్రతి రాష్ట్రం కూడా అప్పు తీసుకుంటుంది, దానికి తగ్గట్టు బ్యాలెన్స్ చేయాలి కదా, బడ్జెట్ బ్యాలెన్స్ చేయాలి కదా. నీకు వచ్చే జీతం బట్టే నీ ఖర్చులు, ఆ వచ్చేది అప్పు చేసినా కూడా తీర్చగలను అనుకుంటేనే నువ్వు అప్పు చేయాలి. అప్పు చేసేసుకొని నువ్వు నీ జీతం పెరగకుండా అలాగ ఉంటే నీ పరిస్థితి ఏంటవుద్ది? సో ఇప్పుడు అదే అవుతుంది. జీతం పెరగడం అంటే ఇన్ ద సెన్స్ ఇన్కమ్ సోర్స్ పెరగాలి, రెవెన్యూ జనరేట్ పెరగాలి, పెరిగితే ప్రాపర్గా అవుతుంది. అవేవి లేకుండా ఇవన్నీ ఇది ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది కాదు. జంగా కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఆవేదన, ఆవేదన ఆయన మాట్లాడింది కాదు, సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన అదే. కాకపోతే సర్లే, ఈసారి వచ్చినప్పుడు ఏం చేద్దామని కొంతమంది మభ్య పెడుతున్నారు. కొంతమందికి ఏంటంటే బాగా బలంగా మిగతా పార్టీల్ని విమర్శించి ఉంటారు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళలేక, వేరే పార్టీ తీర్థం పుచ్చుకోలేక, ఈ పార్టీలో ఎమడలేక అలా సైలెంట్ అయిపోయారు. ఇంకొంతమంది వాళ్ళకు ఓడిపోతామని తెలిసినా కూడా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యంగా స్టేటస్లు పెట్టడం, మాకేం తక్కువ, మా అన్న దేవుడు, మా అన్న రాముడు, మా అన్నకు తిరిగిలేదు, అవేవో 4 పోర్ట్లు వర్క్లో ఉన్నాయి, 18 కంపెనీలు వచ్చాయి, ఏవో చూపిస్తున్నారు అవి. అవన్నీ వస్తే ఎందుకు మరి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు? ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఆయన ప్రస్తావించాడు లేదు కానీ జంగా కృష్ణమూర్తి గారు మర్చిపోయారేమో, భూములు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఒక ఒరిజినల్ కాపీ గవర్నమెంట్ దగ్గర ఉంటుందంట, వాళ్ళ పేరు మీద వాళ్ళ ఫోటోతో ప్రభుత్వమే వాళ్ళు దీంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో రిజిస్ట్రేషన్ చేయిస్తారట. ఇది ఎక్కడ రూల్ అండి కదా. అది అలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఈయన కొన్ని చెప్పారు, చూద్దాం ఇంకెంతమంది బయటకు వస్తారో, ఇంకెంతమంది కృష్ణమూర్తి గారిలాగా స్పందిస్తారో అనేది చూద్దాం. ఆయన ఇంకెవరిని మీడియాను కూడా పిలవకుండానే సొంతంగా ఆ కార్యకర్తతోనో లేకపోతే అనుచరులతోనో వీడియో తీయించుకుని పెట్టినట్టు ఉంది ఆవేదన. ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు ఒక్కసారిగా బరస్ట్ అయిపోరు, చూస్తారు ఓపిక పడతారు, చెప్పాలని చూస్తారు, అవకాశం ఇస్తారని చూస్తారు, ఆశగా ఎదురు చూస్తారు, మనకి దక్కుతుంది కదా పదవేదన చూస్తారు. అప్పటికి రాకపోతే ఇంకేం చేయాలి తెలియక, ఏ వద్దు మీడియాకి ఎక్కితే వాళ్ళు మళ్ళీ వేరే క్వశ్చన్లు వేస్తారు, రభస అయిపోద్ది, ఇక్కడికి ఇది క్లోజ్ చేసేద్దాం, ఎందుకులే నువ్వే వీడియో తీసి పెట్ట సోషల్ మీడియా, ఆ నోట ఈ నోట లాగా సోషల్ మీడియా. ఇవాళ సోషల్ మీడియాలో అత్యంత మనసు కన్నా వేగంగా వెళ్ళిపోతుంది కదా సోషల్ మీడియాలో. అవును, మానవుని మేధస్సులో అన్నిటికన్నా అత్యంత వేగవంతమైనది మనస్సు. మనసు కన్నా వేగంగా వెళ్ళిపోతుంది ఈరోజు సోషల్ మీడియాలో.